నమస్కారం వార్తలకు స్వాగతం ముందుగా ముఖ్య అంశాలు కాంచీపురం శంకరమఠం సూలూరుపేట అమ్మవారి ఆలయాల్లో డిప్యూటీ స్పీకర్ కోన రఘుపతి దంపతుల ప్రత్యేక పూజలు సూలూరుపేట ఆలయంలో కోన రఘుపతికి పలువురు ఘన స్వాగతం ప్రాంగణ ఎంపిక పోటిల్లో అదరగొట్టిన బాపట్ల ఇంజనీరింగ్ విద్యార్థులు 772 మంది విద్యార్థుల ఎంపిక కళాశాల యాజమాన్యం అభినందన కదిలింది కరణరథం సాగింది క్షమాయుగం అద్భుత పాటల రచయిత మోదుగూరి జాన్సన్ కు బాపట్ల సాహితీ భారత ఘన నివాళి బాపట్ల నియోజకవర్గంలో 17 డిజిటల్ లైబ్రరీల ఏర్పాటుకు రంగం సిద్ధం నిర్మాణ ప్రక్రియను వేగవంతం చేసిన పంచాయతీ రాజ్ శాఖ సహకార వ్యవస్థలో అద్భుత పరపతి అగ్రగామిగా విరాజిల్లుతున్న నందిరాజు తోట సొసైటీ అనాదిగా పీటవారికే సొసైటీ పెద్ద పీట సొసైటీ పై యాక్ట్ అందిస్తున్న ప్రత్యేక కథనం తమిళనాడులోని కాంచీపురం శంకరమట్టాన్ని ఆంధ్రప్రదేశ్ శాసనసభ డిప్యూటీ స్పీకర్ కోన రఘుపతి దంపతులు సందర్శించారు అక్కడ స్వామివారి ఆశీస్సులు తీసుకున్నారు ఆ ప్రాంతంలోని అనేక దేవాలయాలను కోన రఘుపతి దంపతులు దర్శించి ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు తమిళనాడులోని కాంచీపురం శంకరమట్టాన్ని డిప్యూటీ స్పీకర్ కోన రఘుపతి దంపతులు కుటుంబ సభ్యులు సందర్శించారు అనంతరం శంకరమట్టంలో జరిగిన పలు కార్యక్రమాల్లో కోన రఘుపతి దంపతులు పాల్గొన్నారు ఈ సందర్భంగా స్వామివారి ఆశీస్సులు తీసుకున్నారు అనంతరం నెల్లూరు జిల్లా సూలూరుపేట చెంగాలమ్మ అమ్మవారిని శాసనసభ ఉపసభాపతి కోన రఘుపతి కుటుంబ సభ్యులు దర్శించుకున్నారు ఈ సందర్భంగా ఆలయంలో ప్రత్యేక పూజలు జరిపారు చెంగాలమ్మ ఆలయం వద్ద ఉపసభాపతికి సూలూరుపేట శాసనసభ్యులు కిలివేటి సంజీవయ్య ఆర్డీఓ సరోజిని మున్సిపాలిటీ చైర్పర్సన్ దబ్బల శ్రీమంతరెడ్డి వైసీపీ నాయకులు ఘన స్వాగతం పలికారు అనంతరం ఆలయంలో కోన రఘుపతి దంపతులు ప్రత్యేక పూజలు జరిపారు మల్టీనేషనల్ కంపెనీలు నిర్వహించిన ప్రాంగణ ఎంపికల్లో బాపట్ల ఇంజనీరింగ్ కళాశాల విద్యార్థులు ప్రబంధనం సృష్టించారు మొత్తం 772 మంది విద్యార్థులు ఈ పరీక్షలో ఎంపికయ్యారు కళాశాల యాజమాన్యం ఈ సందర్భంగా వారిని అభినందించింది మల్టీనేషనల్ కంపెనీలు నిర్వహించిన ప్రాంగణ ఎంపికల్లో బాపట్ల ఇంజనీరింగ్ కళాశాలకు చెందిన 772 మంది విద్యార్థులు ఎంపికయ్యారు ఈ సందర్భంగా బాపట్ల ఎడ్యుకేషనల్ సొసైటీ అధ్యక్ష కార్యదర్శులు శివరామకృష్ణ మానం నాగేశ్వరరావు వీరిని అభినందించారు ఎంఏ రేష్మ పి సింధూరలను బెస్ట్ స్టూడెంట్స్ గా ఎంపిక చేశారు ఈ సందర్భంగా అవార్డు ఇచ్చి సత్కరించారు ఎడ్యుకేషన్ సొసైటీ కరెస్పాండెంట్ పంగులూరి బావన్ నారాయణ చౌదరి కోశాధికారి వెంకయ్య ప్రొఫెసర్లు సుధాకర్ నిరంజన్ బాబు వివిధ విభాగాల అధిపతులు అధ్యాపకులు పాల్గొన్నారు So, in college, when I joined in Tarvata, after these 4 years of my journey, I can say that I have confidence to go out. This company ka apko bere company. So, I startup lo join nahi puru. This company this is na bere company ke liye nero. Within few months, I know that I am capable of joining any company and stand on my own legs. So, that's what. నేను బాపట్ల ఇంజనీరింగ్ కాలేజ్లో ఇప్పుడే ఫైనల్ ఎగ్జామ్స్ రాశాను నా పేరు విష్ణు మా అమ్మగారు నాన్నగారు ఇద్దరు వృత్తిపరంగా అడ్వకేట్స్ ఇకపోతే మా కాలేజ్ గురించి చెప్పాలి నాకు వచ్చిన ప్లేస్మెంట్స్ గురించి చెప్పాలంటే నేను ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ విభాగంలో 8.8 సిజిపిఏతో ఉత్తీర్ణం అవ్వబోతున్నాను నాకు 16 కంపెనీల్లో ఉద్యోగాలు వచ్చాయి ఇంకొక 4 కంపెనీలు రిజల్ట్స్ బాగానే ఉన్నాయి నాకు వచ్చిన వాటిలో నేను టీసీఎస్ ప్రిఫర్ చేశాను మరియు టీసీఎస్ జాయిన్ అయ్యాను ఇకపోతే ఇవన్నీ అలా అసలు ఏం జరిగింది అంటే ఒక సంవత్సరం క్రితం లాక్డౌన్ మొదలైంది అప్పటికి నాకు దాదాపు అందరితో సమానంగానే ఉన్నాను అన్ని అందరితో సమానంగానే తెలుసు ఆ తర్వాత లాక్డౌన్లో రోజుకు 6 గంటలు నిరంతరాయంగా కోడింగ్ యాప్టిట్యూడ్ మరియు కొంచెం ఇంగ్లీష్ నేర్చుకుంటూ దాంతోపాటే కాలేజ్ సబ్జెక్ట్ కూడా చూసుకున్నాను అండ్ మా ఫ్యాకల్టీ ప్రిన్సిపల్ సార్ అండ్ ప్లేస్మెంట్ ఆఫీసర్ సహాయ సహకారాల వల్ల ఇదంతా కుదిరింది అలాగే మన స్టూడెంట్స్ ఇప్పటికే చాలామంది ఇప్పుడు మన కాలేజ్ నుంచి పాస్ అవుట్ అయిన వాళ్ళు మంచి మంచి పొజిషన్లో ఉన్నారు మీకు తెలిసే ఉంటుంది ఫేస్బుక్లో అలాంటి దీనిలో కూడా హై పొజిషన్స్లో ఉన్నారు మీరు కూడా అలాంటి స్థాయికి వెళ్ళాలని కోరుకుంటున్నాను నేను మీలో కోరుకునేది ఒక సుందర్ పిచ్చాయి సత్యనాథన్ల ఇంద్రీ లాంటి వాళ్ళు ఏదో ఒక అవకాశంగా వస్తున్నాను ఇలాంటి కాలేజీలో మీరు చేరటం మీ అదృష్టం
फेसिलिटी कल मे अदृष्ट भावना स्टूडेंट वाले कॉलेज गोपतन సహకార వ్యవస్థలో సమర్థవంతమైన ప్రణాళికతో అద్భుతమైన ప్రగతి సాధిస్తుంది బాపట్ల మండలం నందిరాజు తోటలోని తూర్పు బాపట్ల ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘం ఈ సొసైటీ ఏర్పడి 43 సంవత్సరాలు పూర్తయింది ఈ సందర్భంగా సొసైటీపై యాక్ట్ అందిస్తున్న ప్రత్యేక వార్తా కథనం బాపట్ల మండలం నందిరాజు తోటలోని తూర్పు బాపట్ల ప్రాథమిక వ్యవసాయ సహకార పరిధి సంఘం సహకార వ్యవస్థలో ఒక అద్భుతమైన ప్రగతితో ముందుకు దూసుకెళ్తుంది 1978 లో ఈ సొసైటీ ఏర్పడింది 1978 నుండి 86 వరకు పిట శ్రీరాములు ఈ సొసైటీకి అధ్యక్షులుగా పనిచేశారు ఆ తర్వాత 87 నుండి 90 వరకు మెట్టు వెంకయ్య అధ్యక్షులుగా 3 సంవత్సరాల పాటు పనిచేశారు 1990 నుంచి 94 వరకు పిట వేణుగోపాల్ అధ్యక్షులుగా వ్యవహరించారు ఆ తర్వాత 1995 నుంచి 2012 వరకు సుదీర్ఘ కాలం పాటు పిట కృష్ణమూర్తి ఈ సొసైటీకి విశిష్ట సేవలు అందించారు ఒక రైతు బిడ్డగా ఉన్న కృష్ణమూర్తి ఈ సొసైటీలోని సభ్యుల అభ్యున్నతికి చివరి శ్వాస వరకు కృషి చేశారు ప్రభుత్వం నుండి సొసైటీకి అందే సహకారంలో ఏదన్నా ఆలస్యం జరిగితే కృష్ణమూర్తి వెంటనే స్పందించేవారు తన సొంత ఖర్చును భరించి సొసైటీలోని సభ్యులను ఆదుకున్న సందర్భాలు ఎన్నో ఉన్నాయి సహకార పరిధి సంఘానికి అవసరమైన చేయూతను అందజేయడంలో కృష్ణమూర్తి నిరంతరం ముందుండేవారు సభ్యులకు ఏ కష్టం వచ్చినా తన కష్టంగా భావించి వారికి అవసరమైన సంపూర్ణ సహకారాన్ని అందించేవారు పరపతి సంఘం పరిపుష్టికి నిత్యం పరితపించిన కృష్ణమూర్తి ఈ సొసైటీకి నిండైన స్ఫూర్తిని నింపారు నిర్మాణాత్మకమైన కృషి సల్పారు ఆయన కన్ను మూసిన తర్వాత కూడా ఆ పరపతి అలానే కొనసాగుతూ వచ్చింది నా పేరు పీట వెంకటేశ్వరరావు అండి నేను ప్రస్తుతం తూర్పు బాపట్ల వ్యాపార సహకార పరపతి సంఘం చైర్పర్సన్ గా ఉన్నాను నా కోసభ్యులుగా మేడిపోయిన సూర్యనారాయణ రెడ్డి గారు వడ్డి ముక్కల భాగ్యము గారు ఉన్నారండి ఈ సొసైటీకి చైర్పర్సన్ గా నేను 2013 లో నియామకం జరిగిందండి ఆ బోర్డు అలాగా ఒక 5 సంవత్సరాలు కంటిన్యూ అయిన తర్వాత ఇంకా ప్రతి 6 నెలలకి ఈ కమిటీని పొడిగిస్తూ వచ్చారు ఈ ప్రభుత్వంలో కొత్తగా నియామకము 3 సభ్యులతో జరపటం జరిగిందండి అది ఎమ్మెల్యే గారి సిఫార్సు మేరకు మరి ముఖ్యంగా ఎమ్మెల్యే గారికి మా హృదయపూర్వక కృతజ్ఞతలండి నన్ను సెంట్రల్ బ్యాంకు మేనేజింగ్ కమిటీ డైరెక్టర్గా ఆయన సిఫార్సుల మేరకు నా నియామకం జరిగిందండి దానికి ఆయనకి మరీ హృదయపూర్వక కృతజ్ఞతలండి నా తరఫున మా సొసైటీ తరఫున ఎందుకంటే మా సొసైటీకి జిల్లాలో ఆ బోర్డు మెంబర్ అని అంటే ఒక గుర్తింపుగా ఉంటుంది అట్లాగే మేము కూడా ఆయన ఇచ్చిన అవకాశాన్ని సరిగా సద్వినియోగం చేసుకొని ఆయనకి మా సొసైటీకి మంచి పేరు ప్రఖ్యాతులు తీసుకొస్తానండి ఈ సొసైటీలో సుమారుగా 6,600 మంది మెంబర్లు ఉన్నారు ఈ సొసైటీ 10 కోట్ల పైన సంవత్సరానికి వ్యాపారం చేస్తూ ఉంది అలాగే ఈ సొసైటీలో 200 మంది డిపాజిట్దారుల నుండి 4 కోట్ల మేరకు డిపాజిట్లు జరిగాయి ఈ డిపాజిట్లు ఈ నియోజకవర్గంలో ఏ సొసైటీలో కూడా జరిగి ఉండలేదు అది మా సొసైటీ యొక్క క్రెడిట్గా మేము గర్వంగా ఫీల్ అవుతామండి ఆ డిపాజిట్స్ పెంచుకునేదానికి కానీ రైతులకి లోన్లు ఎక్కువగా ఇచ్చేదానికి కానీ అలాగే ఈ కొద్దో గొప్ప ఉన్నాయి మాకు రికవరీ కావాల్సినవి ఎప్పుడూ పురాతన కాలంలో ఎల్టీ లోన్లు అంటారు లాంగ్ టర్మ్ లోన్లు అంటారు అవి కొద్దిగా పెండింగ్ ఉన్నాయి అవి కూడా రికవరీ చేసుకొని సొసైటీ అన్ని విధాల ప్రథమ స్థానంలో ఉండేలాగా మా కమిటీ పనిచేస్తుందండి 2013 నుండి కృష్ణమూర్తి కుమారుడు పీట వెంకటేశ్వరరావు ఈ సొసైటీకి 8 వసంతాలుగా అధ్యక్షుడిగా వ్యవహరిస్తున్నారు వ్యవసాయ భూములు కలిగిన చిన్న సన్నకారు రైతులకు స్వల్ప మధ్య దీర్ఘకాలిక కోట్లాది రూపాయల నగదు పరపతి రుణాలు అందించడంలో ఈ సొసైటీ ముందంజలో ఉంది బాపట్ల నియోజకవర్గంలోనే అతిపెద్ద ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘంగా తన పరపతిని చాటుకుంటుంది ఈ సొసైటీ పరిధిలోని తూర్పు బాపట్ల కొండుబొట్లపాలెం పిన్నిబోయినవారిపాలెం అడవి ముత్తైపాలెం మరుప్రోలువారిపాలెం ఆసోదివారిపాలెం మూలపాలెం బాపట్ల పురపాలక సంఘంలోని కొంత భాగం ఈ సొసైటీలో విస్తరించి ఉంది ఈ సొసైటీ ఉన్న నందిరాజుతోట గ్రామాన్ని తాజాగా బాపట్ల పురపాలక సంఘంలో విలీనం చేశారు
పురపాలక సంఘం పరిధిలో రెండో వార్డుగా ఈ సొసైటీ ఉన్న గ్రామం స్థిరపడింది. సొసైటీలో మొత్తం 6480 మంది సభ్యులు ఉన్నారు. దాదాపు 10,22,00,000 పైచిలుకు టర్నోవర్తో వేలాది మంది రైతుల భాగస్వామ్యంతో ఈ సొసైటీ అగ్రగామిగా విరాజిల్లుతోంది. 2016 నుండి 2021 సంవత్సరానికి ధాన్యం కొనుగోలు చేయడం ద్వారా రైతులకు గిట్టుబాటు ధర కల్పించడంతో ఆంధ్రప్రదేశ్ సివిల్ సప్లై నుండి ఫుడ్ సబ్సిడీ కింద 1,00,000,000 వరకు ఈ సంఘం సమకూర్చుకుంది. 4,00,000,000 వరకు ఫిక్స్డ్ డిపాజిట్ల రూపంలో ఉన్నాయి. నా పేరు మేడిపోయిన సూర్యనారాయణ రెడ్డి. ఈ సొసైటీకి ఫస్ట్ పీరియడ్లో ఉపాధ్యక్షుడు ఉన్నాను. ఇప్పుడు కూడా ఇప్పుడు చేసిన ప్రభుత్వం ఇప్పుడు ఇచ్చిన దాంట్లో కూడా నేను నెంబర్ దాంట్లోనే ఉన్నాను. అయితే ఈ సొసైటీకి ఒక మూల కారణం ఎవరు అంటే పీట కృష్ణమూర్తి గారు. పీట కృష్ణమూర్తి గారు బాపట్ల మండలంలో చాలా సొసైటీలు ఉండి ఇన్నుండా కానీ రైతు బాంధవుడిగా రైతుగా వాళ్ళ కట్టినా కట్టపోయినా ఈయన కట్టి దాన్ని టర్నవర్ చేసుకుంటా ఈ పూట కూడా సొసైటీకి ఆదాయం తీసుకొచ్చి వాళ్ళ కొడుకుని ఎన్నుకున్నారు. ఆ టైంలో కూడా నన్ను కూడా ఎన్నుకున్నారు ఉపాధ్యక్షుడిగా. ఈరోజు కూడా అతను తండ్రి అనేది ఆశయం పోకుండా కొడుకు కూడా అప్పుడు అతను అభివృద్ధి చేసి లాభాలే తెచ్చాడు సొసైటీకి. ఈరోజు కూడా అట్టే లాభాలు తీస్తూ ఇంకా సొసైటీని ముందుకు తీసుకెళ్తూ రైతులందరికీ అతను నేను మేమందరం కలిసి సరైన సమయంలో లోన్లు ఇప్పిస్తూ దీన్ని అభివృద్ధి చేస్తానికి మేము సిద్ధంగా ఉన్నాం. కోట్లాది రూపాయల వ్యవసాయ రుణాలు, రైతులకు అవసరమైన ఎరువులు, సహకార వ్యవస్థకు ప్రభుత్వం అందించే సంక్షేమ పథకాలను పూర్తి స్థాయిలో అమలు చేస్తూ తూర్పు బాపట్ల సొసైటీ సరికొత్త మార్పుకు శ్రీకారం చుట్టింది. ఈ సొసైటీ ఏర్పడి 43 సంవత్సరాలు పూర్తయింది. అందులో 3 సంవత్సరాలు మినహా 40 సంవత్సరాలుగా పీటావారి కుటుంబాలే ఈ సొసైటీకి పెద్దపీట వేస్తున్నాయి. తాజాగా అధ్యక్షుడిగా వ్యవహరిస్తున్న పీటా వెంకటేశ్వరరావు మాట్లాడుతూ సుదీర్ఘకాలం తన తండ్రి కృష్ణమూర్తి ఈ సొసైటీకి అందించిన నిరుపమాన సేవల ఫలితంగానే తాను అధ్యక్షుడిగా కొనసాగుతున్నానని చెప్పారు. సొసైటీ అభివృద్ధికి ఆయన అందించిన కృషి గర్వకారణంగా నిలిచిందని అన్నారు. అదే స్ఫూర్తితో సొసైటీ అభివృద్ధికి తన వంతు సేవలు అందిస్తానని పేర్కొన్నారు. అతిపెద్ద సొసైటీగా ఉన్న దీన్ని ఒక మోడల్ సొసైటీ చేయాలన్న సంకల్పంతో తన వంతు కృషి చేస్తున్నానని తెలిపారు. జిల్లా కేంద్ర సహకార బ్యాంకు మేనేజింగ్ కమిటీ డైరెక్టర్గా తనకు అవకాశం రావటం ఎంతో సంతోషంగా ఉందన్నారు. సొసైటీని అభివృద్ధి చేయటానికి ఇది మరింతగా దోహదపడుతుందని పేర్కొన్నారు. దీనికి సహకరించిన డిప్యూటీ స్పీకర్ కోన రఘుపతికి ఈ సందర్భంగా వెంకటేశ్వరరావు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. సొసైటీ అభివృద్ధికి నిరంతరం సహకారం అందిస్తున్న సభ్యులకు, సొసైటీ సిబ్బందికి, జిల్లా సహకార బ్యాంకు అధికారులకు కృతజ్ఞతలు తెలియజేశారు. అందరి భాగస్వామ్యంతో సొసైటీ అభివృద్ధికి పటిష్టమైన ప్రణాళికతో ఆదర్శంగా ఉంచాలన్నదే తన అభిమతమని పీటా వెంకటేశ్వరరావు చెబుతున్నారు. ఈ ఒక 3 ఇయర్స్ నుండి ధాన్యం కొనుగోలు కేంద్రం కూడా మాకు అనుమతి వచ్చింది. తద్వారా మేము రైతుల యొక్క ధాన్యాన్ని సేకరించి మిల్లర్లకు ఇస్తాం. ఆ ఇదిలో మాకు గవర్నమెంట్ నుండి ఫుడ్ సబ్సిడీ సుమారుగా 1,00,000,000 పైనే మా సొసైటీ లాభించిందండి. అలాగా మేము చేసే వ్యాపారంతో పాటు ఇలా కలిసి వచ్చిన దాంతో నిర్వహణలో ఇంకా కొంత బెటర్గా మంచి ప్రాఫిట్స్ వైపు సొసైటీ వెళ్తూ ఉంది. ఈ సొసైటీ ప్రారంభంలో అంతగా లాభదాయకం కాదు కానండి, పీటా కృష్ణమూర్తి గారు పరిపాలనలోకి వచ్చిన దగ్గర నుండి అంటే 1995 నుండి ఆయన పరిపాలన 2012 వరకు జరిగింది. ఈ 17 సంవత్సరాల కాలంలో మంచి అభివృద్ధిని ఆయన సాధించారండి. అది ఆయన సహజసిద్ధంగా రైతు అవటం, ఆ రైతుల యొక్క కష్ట నష్టాలు తెలిసిన వాడు అవటం, ఆ ఇదిలో ఆయన రైతులకి వెన్నుదన్నుగా ఉండి సొసైటీని బాగా నిర్వహించారు, మంచి ఆర్థిక అభివృద్ధి జరిగింది. ఆయన చేసిన సొసైటీకి ఆయన చేసిన సేవలే నన్ను ఏకగ్రీవంగా చేసి ఈ సొసైటీకి చైర్పర్సన్ చేసినాయి అండి. ఎందుకంటే నేను నాకంటే అసలు తెలీదు ఆయన 17 సంవత్సరాలు నాన్నగారు సొసైటీ చైర్పర్సన్గా ఉందా, మేము ఏ రోజు ఇక్కడికి వచ్చింది కాదు చేసింది కాదు. బట్ ఆయన మీద అభిమానంతో ఆయన పట్ల కృతజ్ఞతతో ఈ మా సొసైటీ పరిధిలో ఉన్న రైతులందరూ కూడా ఆ కుటుంబం నుంచే ఉండాలి అని అన్నారు.
అలాగే నేను కూడా అంతే వాళ్ళు ఎంత అభిమానంతో నా నియామకం జరగాలని కోరుకున్నారో నేను అంతే శ్రద్ధతో ఒక్క రూపాయి కూడా నా అవసరమైన చోట నేను ఖర్చు పెట్టుకొని ఆ సొసైటీ అభివృద్ధి కోసం పనిచేస్తూ ఉన్నానండి. ఎక్కడ కూడా చిన్న పొరపాటు లేదు. ఈ సొసైటీ స్టాఫ్ కానీ నా సహచర సభ్యులు కానీ ప్రతి విషయంలో చక్కటి సహకారం ఇస్తున్నారు. ఎవరి పని వాళ్ళు శ్రద్ధతో చేస్తూ ఉన్నారు. దానివల్లే ఆ సొసైటీ అభివృద్ధి పదంలో ఉందండి. ప్రస్తుతం యొక్క సొసైటీ బిల్డింగ్ ఇదైతే కనుక పూర్తిగా పాడైపోయిందండి. అతి త్వరలో దీన్ని పునర్నిర్మాణం చేస్తామండి. దానికి మీ బడ్జెట్ కూడా అలొకేట్ చేసుకుంటూనే వచ్చాము. అతి త్వరలో దీనిని కొత్త బిల్డింగ్ పునర్నిర్మాణం కూడా జరుపుతామండి. ఇంకా ఏవైనా సరే ప్రభుత్వం నుంచి కానీ నాబార్డ్ నుంచి కానీ ఆప్కాబ్ నుంచి కానీ ఎటువంటి కొత్త స్కీములు వచ్చినా వాటిని మన సొసైటీ కూడా తీసుకొని వచ్చి మన సొసైటీలో రైతులకు కూడా మేలు జరిగేలా మన సొసైటీలో రైతులు కూడా లబ్ధి పొందేలా నా శక్తి మేరకు మా శక్తి మేరకు మా కమిటీ పనిచేస్తుందండి. బాపట్ల నియోజకవర్గంలో డిజిటల్ లైబ్రరీల ఏర్పాటుకు రంగం సిద్ధమైంది. దీనికి సంబంధించిన ప్రక్రియను పంచాయతీరాజ్ శాఖ వేగవంతం చేసింది. మొత్తం నియోజకవర్గంలో 17 డిజిటల్ లైబ్రరీలు మంజూరయ్యాయి. సుమారు 3 కోట్ల రూపాయలు వీటి కోసం వెచ్చించనున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో డిజిటల్ లైబ్రరీల ఏర్పాటుపై పంచాయతీరాజ్ శాఖ కసరత్తు చేస్తోంది. బాపట్ల, కర్లపాలెం, పిట్టలవాణిపాలెం మండలాల్లో మొత్తం 17 లైబ్రరీలు మంజూరయ్యాయని బాపట్ల పంచాయతీరాజ్ శాఖ డిఈ అజయ్ కుమార్ వెల్లడించారు. బాపట్ల మండలంలోని అప్పికట్ల, అడవి, ఆసోదివారిపాలెం, బేతపూడి, చుండూరుపల్లి, ఈతేరు, కంకటపాలెం, మర్రిపూడి, మర్రుప్రోలువారిపాలే, మురుకుండపాడు, స్టువర్టుపురం, వెదుళ్లపల్లి గ్రామాల్లో డిజిటల్ లైబ్రరీలు ఏర్పాటు కానున్నాయి. కర్లపాలెం మండలంలోని బుద్దాం, దుండివారిపాలెం, బోలాయిపాలెం, నాగరాజుపాలెం గ్రామాలతో పాటు పిట్టలవాణిపాలెం మండలం కోమలిలో డిజిటల్ లైబ్రరీ ఏర్పాటు కానుంది. ఒక్కో లైబ్రరీకి 17,10,000 రూపాయల చొప్పున మంజూరు చేశారు. దీంతోపాటు బాపట్ల నియోజకవర్గంలో 48 సచివాలయాల నిర్మాణం జరుగుతుందని డిఈ అజయ్ కుమార్ తెలిపారు. ఒక్కో సచివాలయానికి 40 లక్షల రూపాయల వరకు మంజూరు చేయడం జరిగిందని తెలిపారు. ఆయా పనులు వేగవంతంగా జరుగుతున్నాయని వివరించారు. నియోజకవర్గంలో 44 బల్క్ మిల్క్ సెంటర్లు నిర్మాణానికి ప్రతిపాదనలు సిద్ధమయ్యాయని తెలిపారు. ఒక్కో మిల్క్ సెంటర్కు 16 లక్షల రూపాయలు వెచ్చించి నిర్మాణాన్ని చేపడుతున్నామని తెలిపారు. నియోజకవర్గంలో 15 రైతు భరోసా కేంద్రాల నిర్మాణం జరుగుతుందని తెలిపారు. ఒక్కో రైతు భరోసా కేంద్రానికి 22 లక్షల రూపాయలు మంజూరు చేసినట్లు వివరించారు. జగనన్న ఇళ్ల నిర్మాణ లబ్దిదారులకు అవసరమైన ఇళ్ల నిర్మాణ సామాగ్రిని సత్వరం అందించేందుకు చర్యలు తీసుకుంటున్నామని బాపట్ల హౌసింగ్ శాఖ డిఈ శ్రీనివాసరావు తెలిపారు. ఇళ్ల నిర్మాణ ప్రక్రియను వేగవంతం చేసేలా లబ్ధిదారులు సహకరించాలని కోరారు. బాపట్లలో ఆయన యాక్ట్ ప్రతినిధితో మాట్లాడారు. బాపట్ల మన మున్సిపాలిటీలో మరి ఫేస్ 1 జగనన్న కాలనీలో 3,000 ఇళ్ళు శాంక్షన్ అయ్యాయండి. దీంట్లో భాగంగా మనకి 900 ఇళ్ళు మనం 3 లేఅవుట్లో మూలపాలెం కానీ ఈస్ట్ వెస్ట్ బాపట్ల 3 లేఅవుట్లో మనం మొదలు పెట్టుకుంటాం జరుగుతూ ఉంది. దీంట్లో ఇప్పుడు మొదట్లో అయితే సిమెంట్ వాళ్ళ ప్రాబ్లమ్, ఇప్పుడైతే సిమెంట్ మనకి లబ్ధిదారులు అందరికీ ఇవ్వగలుగుతున్నాం. సిమెంట్ మనకు పుష్కలంగా ఉంది. రెండో విషయం ఏమొస్తుందంటే మనకి శాండ్ మన దగ్గర దగ్గరగా ఇప్పుడు ఇంతకుముందు 40 కిలోమీటర్ల అబవ్ ఉన్న వాళ్ళు రీచ్కెళ్ళి తీసుకోవాల్సిన పరిస్థితి వచ్చేది. రీచ్కెళ్ళటం వల్ల కొంచెం ఇబ్బందిగా ఉండేది. ఇప్పుడు మన డిప్యూటీ స్పీకర్ గారు సొరవతో మన బాపట్ల మార్కెట్ యార్డ్లో ఉన్నటువంటి ఇసుక 11,000 టన్నులు ఉంది. ఆ ఇసుకే మనం తీసుకుంటే మన 3 లేఅవుట్లకి చక్కగా సరిపోతుంది అన్నమాట. ఈ ఇళ్ళకి మనం అందరికి ఇవ్వగలుగుతాం. దానిలో భాగంగా 1 నెల రోజుల నుంచి మనం దాంట్లో ప్రాసెస్ చేస్తూ ఉన్నాం. సార్ గారు, స్పీకర్ గారు కూడా ఎండి గారితో మరి ప్రభుత్వం పంచాయతీరాజ్తో ఎంతతో మాట్లాడటం జరిగింది. అది జేబీ సంస్థ వాళ్ళ హ్యాండ్ ఓవర్లో ఉంది. వాళ్ళు కూడా సార్ గారు మాట్లాడినాక వాళ్ళు ముందుకొచ్చి ఒక ఆన్లైన్లో ఒక యాప్ పెట్టారన్నమాట. ఏదైతే టోకెన్ జనరేట్ చేసే సిస్టమ్ పెట్టారు కాబట్టి సచివాలయం ద్వారా ఇప్పుడు కొత్త సిస్టమ్ పెట్టారు. ఇంతకుముందు మనం ఒక 20 రోజులు 4 రోజుల నుంచి కూడా మనకి ఏదైతే ఈ చిక్కుముడి ఇవ్వటానికి ఇన్నింటి మరి 40 కిలోమీటర్ల పైన ఇబ్బందులు ఉన్నాయో ఈ ఇబ్బందులన్నీ తొలగిపోయి మన డిప్యూటీ స్పీకర్ గారు మాట్లాడిన తర్వాత స్పందించి ఈ ప్రాబ్లమ్ను కూడా సాల్వ్ చేయడం జరిగింది. కాబట్టి ఇప్పుడు వార్డ్ ఇమ్యూనిటీస్
వాళ్ళ యొక్క లాగిన్లో ఈ టోకెన్ జనరేట్ చేసే సిస్టమ్ ఇచ్చారన్నమాట. కాబట్టి ఎవరైతే మొదలు పెట్టుకున్నటువంటి గృహ నిర్మాణ లబ్ధిదారులందరూ సచివాలయంకి వెళ్ళి ఆ యొక్క వార్డ్ ఇమ్యూనిటీస్ దగ్గర ఆ టోకెన్ జనరేట్ చేసుకుంటే మన బేస్మెంట్కి వరకు 10 టన్నులు 2 టోకెన్లు వస్తాయి, 5 టన్నులు 5 5 5 10 అలాగే రూప్ లెవెల్ కట్టుబడికి 1 5 స్లాబ్కి 1 5 మొత్తం 20 మెట్రిక్ టన్స్ ఇస్తున్నామండి. దీంట్లో భాగంగా మన సచివాలయంగా లబ్ధిదారుల టోకెన్ జనరేట్ చేసుకొని డైరెక్ట్గా మనం ఏదైతే మార్కెట్ యార్డ్ ఉందో అక్కడికి వెళ్తే ఇసుకోవడం జరుగుతుంది. ఆ ప్రాబ్లం కూడా క్లియర్ అయింది. మంగళవారం నుంచి సోమవారం నుంచి కూడా ఈ ప్రాబ్లం అక్కడ ఇసుకోవడానికి కూడా ఏర్పాట్లు చేయడం జరుగుతుంది. ఇప్పుడు చూస్తాను కృష్ణానది వాటర్ వచ్చి కొంచెం ఇసుకే ప్రాబ్లం ఎక్కువగా ఉంటాం. చాలామంది తలపుదారులు మనం దగ్గర 900 మందికి మనం ఇసుక కావాలని అడిగితే దగ్గర 50 60 మందికి పంపించడం జరిగింది. దీనివల్ల లబ్ధిదారులు కూడా ఏమనుకున్నారంటే 50 కొంతమందికి వెళ్తుంది మాకు రావట్లేదని ఒక ఆలోచనలో ఉన్నారు. అదేం కాదండి, మరి మనం ఏ మంది ఇచ్చినప్పుడు 50 100 మందికే ట్రాక్టర్ వాళ్ళు పంపించగలితే గవర్నమెంటు మరి అలాగే అనుకుంటారు. కాబట్టి ఆ ప్రాబ్లం మేము స్పీకర్ గారు దృష్టిలోకి వెళ్ళి మొత్తం ఇవ్వాలి, ఇవ్వాలంటే మార్కెట్ యార్డీస్కి అయితే సరిపోద్దని అడుగు ముందుకు వెళ్ళటం జరిగింది. అది సాల్వ్ అయింది. మంగళవారం నుంచి రేపు వీక్ నుంచి ఇక్కడే శాండ్ ఇచ్చే ఏర్పాటు జరుగుతుంది. అలాగే పేమెంట్ కూడా ఇప్పటి వరకు దశల వారికి ఎవరైతే కట్టుకున్నా పేమెంట్ పడుతూ ఉంది. ఎవరైతే ఆధార్ లింక్ కాలేదో మా పేమెంట్ ఎవరైతే పడలేదన్నారు వారు మన ఆఫీస్కి వస్తున్నారు, వాళ్ళకి ఆధార్ లింక్ చేసుకోమని చెబుతున్నాము. ఆధార్ లింక్ చేసుకుని మళ్ళీ 10 20 రోజులు పేమెంట్ పడటం జరుగుతూ ఉంది. స్టీల్కి కూడా మన రిక్వైర్మెంట్ ఇచ్చాం, అప్పుడు కూడా మనకి ఒకేసారి 500 గ్రౌండ్ చేసుకున్నప్పుడు స్టీల్ కూడా మనం 50 60 మందికి స్టీల్ రావడం జరిగింది. అలా స్టీల్ ఇచ్చేటప్పుడు కూడా ఏంటంటే 500 మందిలో 50 మందికి ఇస్తున్నప్పుడు మిగతా వాళ్ళకి వాళ్ళకి ఇచ్చారు మాకు ఇవ్వటం ఒక అట్లా జరుగుతుంది. కాబట్టి మనం దగ్గరగా 1000కి స్టీల్ కావాలని చెప్పడం జరుగుతున్నాం. స్టీల్ కంపెనీ కూడా స్పీకర్ గారు మాట్లాడారు, అది కూడా త్వరలో మీకు స్టీల్ పంపుతామని చెప్పారు. కాబట్టి స్టీల్ కూడా స్లాబులకి ముందు ఇవ్వలేని వాళ్ళు కూడా స్లాబులకి స్టీల్ అందిస్తాం. ఎవరైతే కట్టుకోబోతున్నారో వాళ్ళకి ముందుగా స్టీల్ ఇస్తామని మేము అందరికీ తెలియజేసుకుంటున్నాం. అలాగే 246 ఇళ్ళు ఉన్నాయి. చాలామంది పేరైతే పట్టా అయితే ఇచ్చారు, పూర్వం వాళ్ళకి రూపాయి జనరేట్ అయ్యి ఉంది. ఆ కటాన్మెంట్ డిపిఆర్ అని మన సెంట్రల్ గవర్నమెంట్కి మన స్టేట్ జిల్లా నుంచి మా స్టేట్ నుంచి సెంట్రల్కి వెళ్ళి ఉంది. మనం చూస్తున్నాం ఇప్పుడు వాళ్ళు పంపించడం ఆలస్యం. ఆ లిస్టు రాగానే వెంటనే ఇలాగ ప్రతి ఒక్కరికి తెలియజేస్తాం, 246 మందికి తెలియజేస్తాం. రాగానే వెంటనే మ్యాపింగ్ చేస్తాం, జియో ట్యాంక్ చేస్తాం, వెంటనే వాళ్ళకి కూడా మెటీరియల్ ఇచ్చి అన్ని కన్స్ట్రక్షన్కి హెల్ప్ చేస్తాం. కాబట్టి ఈ ఇచ్చిన అవకాశాలు అన్నిటినీ ఏదైతే వస్తాయో వెంటనే మీకు తెలియజేసి లబ్ధిదారులకి ఇబ్బంది లేకుండా చేస్తామని తెలియపరచుకుంటున్నాం. అత్యద్భుత స్త్రీ పాత్రధారి మాతాంగి విజయరాజు వర్ధంతిని పురస్కరించుకుని బాపట్ల మూర్తి రక్షణ నగర్లో నిరుపేద కళాకారులకు నిత్యావసర వస్తువులు పంపిణీ చేశారు. అనంతరం విజయరాజు విగ్రహానికి పలువురు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. విజయరాజు కుటుంబ సభ్యులు, కళాకారులు, అభిమానులు, పుర ప్రముఖులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. అద్భుతమైన పాటల రచయిత మోదుకూరు జాన్సన్ కు బాపట్ల సాహితీ భారతి ఘన నివాళులర్పించింది. కదిలింది కరుణరథం, సాగింది క్షమయుగం అనే పాట ప్రతి తెలుగువారి గుండెల్ని కదిలించే పల్లవితో సాగిందని పలువురు వ్యక్తులు కొనియాడారు. కదిలింది కరుణరథం, సాగింది క్షమాయుగం అంటూ కరుణామయుడు చిత్రంలో మోదుకూరు జాన్సన్ రచించిన పాట చిరస్మరణీయంగా నిలిచింది. ఏ విషయానైనా మృదు మధురమైన కంఠంతో ఎంతో భావయుక్తంగా పాటలు గానం చేసేవారు. మోదుకూరితో సమావేశమంటే కవితా గోష్ఠి, పాట కచేరీలా ఉండేది. కుల వ్యవస్థ మీద కాకి అనే గేయ రచన చేశారు. ఆయన రచించిన నటనాలయం ఉత్తమ ప్రదర్శనగా ఎంపికైంది. నటనాలయం నాటకం యావత్ ఆంధ్ర రాష్ట్రాన్ని కుదిపేసింది. ఇదే మోదుకూరు జాన్సన్కు జనలేని పేరు తెచ్చిపెట్టింది. పద్మాలయ సంస్థకు ఆస్థాన కవిగా గౌరవం దక్కించుకున్నారు. ఆకర్షణీయమైన రూపం, ఆకట్టుకునే స్నేహభావం జాన్సన్ సొంతం. ఆయన కన్నుమూసి 25 ఏళ్ళు పూర్తయింది. అమ్మలారా నా కోసం ఏడవకండి, మీకోసం మీ పిల్లల కోసం బాధపడండి అంటూ కరుణామణి చిత్రంలో పాట ప్రేక్షకులను కంటతడి పెట్టించింది. ఎన్నో సినిమాలకు మాటలు పాటలు అందించిన మోదుగురు జాన్సన్కు కరుణామణిలోని పాట అత్యంత ఆదరణ పొందింది. సిలువతో యేసు కీర్తిని చాటి చెప్తూ మోదుకూరు రచన అద్భుతమనే చెప్పాలి. బాపట్ల వాసి కానప్పటికీ ఈ సీమతో మోదుకూరికి ఉన్న అనుబంధం మరువలేనిది, చిరస్మరణమైనది. కదిలింది
కరుణరథం సాగింది క్షమాయుగం మనిషి కొరకు దైవమే పదం కదిలింది కరుణరథం సాగింది క్షమాయుగం మనిషి కొరకు దైవమే మనిషి కొరకు దైవమే కరిగి వెలిగే కాంతి పథం కదిలింది కరుణ రథం మనుషులు చేసిన పాపం మమతల భుజాన ఒరిగింది మనుషులు చేసిన పాపం మమతల భుజాన ఒరిగింది పరిశుద్ధాత్మతో పండిన గర్భం పరిశుద్ధాత్మతో పండిన గర్భం వరపుత్రునికై వగచింది వగచింది దీన జనాళికై దైవ కుమారుడు పంచిన రొట్టెలే రాళ్ళైనాయి పాప క్షమాపణ పొందిన హృదయాలు పాప క్షమాపణ పొందిన హృదయాలు నిలువున కరిగి నీరయ్యాయి నీరయ్యాయి అమ్మలారా నా కోసం ఎడవకండి మీకోసం మీ పిల్లల కోసం ఎడవండి అసూయ కాత్పణ్యం ముళ్ళ కిరీటమైంది ప్రేమ సేవా త్యాగం చెలిమి నెత్తురై ఒలికింది ఒలికింది పొందిన మోదుగురి జాన్సన్ 85వ జయంతిని సాహితీ భారతి ఆధ్వర్యంలో ఈరోజు మేము జరుపుకుంటున్నాం. మోదుగురి జాన్సన్ రచించిన నాటకాలు కోకలం, అందులో దేవాలయం, నటనాలయం,
నటనాలయంలో అద్భుతమైన ప్రగతి సాధించి ఆంధ్ర ప్రేక్షకుల మందిని పొందిన నాటకం నటనాలయం. ఆ నటనాలయంలో అమరో పాత్ర ధర ఆంధ్ర ప్రేక్షకుల్ని అలరింపజేసిన ఒట్ల బుడ్డయ్య చౌదరి గారి పాత్రను ఈనాటి నాటక రచయితలు కానీ నాటక ప్రేక్షకులు కానీ చెప్పుకోక తప్పదు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. కాంచీపురం శంకరమఠం, సూలూరుపేట అమ్మవారి ఆలయాల్లో డిప్యూటీ స్పీకర్ కోన రఘుపతి దంపతుల ప్రత్యేక పూజలు. సూలూరుపేట ఆలయంలో కోన రఘుపతికి పలువురు ఘన స్వాగతం. ప్రాంగణ ఎంపిక పోటీల్లో అదరగొట్టిన బాపట్ల ఇంజనీరింగ్ విద్యార్థులు, 772 మంది విద్యార్థుల ఎంపిక, కళాశాల యాజమాన్యం అభినందన. కదిలింది కరుణరథం, సాగింది క్షమాయుగం. అద్భుత పాటల రచయిత మోదుగూరి జాన్సన్ కు బాపట్ల సాహితీ భారత ఘన నివాళి. బాపట్ల నియోజకవర్గంలో 17 డిజిటల్ లైబ్రరీల ఏర్పాటుకు రంగం సిద్ధం. నిర్మాణ ప్రక్రియను వేగవంతం చేసిన పంచాయతీరాజ్ శాఖ. సహకార వ్యవస్థలో అద్భుత పరపతి. అగ్రగామిగా విరాజిల్లుతున్న నందిరాజు తోట సొసైటీ, అనాదిగా పీఠావారికే సొసైటీ పెద్దపీట. సొసైటీపై యాక్ట్ అందిస్తున్న ప్రత్యేక కథనం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.